హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దిలీప్ ము వెల్కమ్ టు టెడ్మెటెక్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనమే అంటే సోలార్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అండ్ ఈ మధ్య చాలా మంది సోలార్ను అయితే పెట్టించుకోవాలని అయితే చూస్తున్నారు అండ్ చాలా క్వశ్చన్స్ అయితే నాకు దాని గురించి అయితే రైజ్ అయినాయి అండ్ ఒక వీడియో అయితే డీటెయిల్ గా చెప్పాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయటం జరిగింది అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే గ్రిడ్ అంటే ఏంటి గ్రిడ్ అంటే ఏంటి మోనో ప్యానెల్ కి పాలీ ప్యానల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ వన్ కిలో వాట్ సోలార్ ప్యానల్స్ మనం ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్లయితే ఎంత సుమారుగా ఖర్చు అవుతుంది ఇలా వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోపోతున్నాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో అయితే షేర్ చేసుకోండి వాళ్ళకి డెఫినెట్ గా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు కదా మరి ఇంకా ఆస్యం లెట్స్ బిగన్ అఫ్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోలార్ లో టూ మోడ్స్ ఉంటాయి ఒకటి అప్గ్రేడ్ ఇంకొకటి ఆన్ గ్రేడ్ అప్గ్రేడ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ గా సోలార్ అనేది పైన ఇన్స్టాల్ చేస్తారు దాని నుంచి డైరెక్ట్ గా బ్యాటరీస్ కి స్టోర్ చేస్తారు సో ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో అదంతా కూడా మనకి బ్యాటరీలో స్టోర్ అవుతుంది అండ్ దాని నుంచి మనం పవర్ అయితే యూజ్ చేసుకుంటాం అండ్ ఇది మనకి రెసిడెన్షియల్ పర్పస్కి కాదు అండ్ కమర్షియల్ పర్పస్ కి కూడా ఇది మనకి యూజ్ అవ్వదు ఓకే సో ఆప్గ్రేడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కడైతే మనకి ఈ పవర్ లైన్స్ లేవో ఎలక్ట్రికల్ లైన్స్ లేవో సో అక్కడ మనకి పవర్ జనరేట్ చేసుకోవడానికి లైక్ ఏజెన్సీస్ కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా సరే పవర్ లేదు అనుకున్న సందర్భంలో మనకి ఈ ఆప్గ్రేడ్ అయితే యూజ్ చేస్తాం అండ్ ఈ ఆప్గ్రేడ్ లో బెటర్గా పర్ఫామ్ చేసేది ఇండస్ట్రీ మోస్ట్ లీడింగ్ మనకి కొంచెం మంచి ఎఫిషియన్సీతో మంచి పవర్ బ్యాకప్తో కొంచెం ఎక్కువ తో కావాలి అనుకున్నట్లయితే మీకు లుమినస్ అనేది ది బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్తాను ఓకే సో ఇప్పుడు మనం డైరెక్ట్ ట్ గా ఆన్ గ్రిడ్ వద్దాం సో ఈ ఆన్ గ్రిడ్ ఎలా ఉంటుంది ఏంటంటే డైరెక్ట్ గా మన గ్రిడ్ తెచ్చుకుంటాం చూసారు కదా సో ఎలక్ట్రికల్ పోల్ నుంచి మనం డైరెక్ట్ గా లైన్స్ తెచ్చుకుంటాం సో త్రీ ఫేస్ మీటర్ అవ్వచ్చు సింగిల్ ఫేస్ మీటర్ అవ్వచ్చు సో డైరెక్ట్ గా త్రీ ఫేస్ మీటర్ తీసుకొస్తాం కదా సో అందులో మనకి త్రీ ఫేసెస్ ఉంటాయి అండ్ అలానే మనకి సోలార్ నుంచి కూడా ఒక త్రీ ఫేసెస్ తీసుకొస్తాం ఈ రెండుని కూడా మనం కనెక్ట్ చేస్తాం సో దీన్ని మనం గ్రిడ్ అంటాం ఆన్ గ్రిడ్ అంటే వాళ్ళు ఇచ్చే గ్రిడ్ మీద మనం దీన్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆన్ గ్రిడ్ అంటాం అండ్ ఇప్పుడు మనకి నెట్ మీటర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ నెట్ మీటర్ ఏం చేస్తుంది అంటే మనం పవర్ ఎంత గవర్నమెంట్ కి ఇచ్చాం గవర్నమెంట్ నుంచి మనం ఎంత పవర్ తీసుకున్నాం సో ఈ రెండింటిని మనకి కంపేర్ చేసి సో వాళ్ళకి ఒకవేళ మనం పే చేయాల్సి వస్తే మనం వాళ్ళకి పే చేస్తాం లేదు వాళ్ళే మనకి పే చేయాల్సి వస్తే మైనస్ బిల్ వస్తుంది మీకు మరీ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం అయితే లేదు మాక్సిమం మీరే గవర్నమెంట్కి అయితే కట్టాల్సి ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది అది మీరు ఎంచుకునే కేవీ బట్టి ఉంటుంది ఓకే సో మీకు ఆన్ గ్రిడ్ అంటే అర్థమైంది కదా డైరెక్ట్గా ఎలక్ట్రికల్ లైన్స్ మనం కనెక్ట్ చేస్తాం అండ్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఆన్ గ్రిడ్ మనం కనెక్ట్ చేస్తాం కదా ఇన్ కేసు ఎప్పుడైనా సరే పవర్ ఆగిపోయిందంటే మనకి ఈ సోలార్ మీద రన్ అవుద్ద హౌస్ అంటే అలా రన్ అవుతుంది మీరు వేరేగా సపరేట్గా ఒక ఇన్వర్టర్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఓకే సో వన్ ఆర్ అవర్స్ కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించకండి చాలా మందికి డౌట్ ఉంది అందుకని దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ ఆన్ గ్రేడ్ తీసుకునేటప్పుడు మనం సోలార్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది సో నెంబర్ వన్ మనకి మోనో ప్యానల్ ఉంటుంది నెంబర్ టూ పాలీ ప్యానల్ ఉంటుంది సో రెసిడెన్షియల్ పర్పస్కి ఇది వరకు ఓన్లీ పాలీ ప్యానల్ మాత్రమే వాడేవారు సో పాలీ ప్యానల్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది మోనో ప్యానల్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఎఫిషియన్సీ పనిచేస్తుంది అని అంటే మీకు మోనో ప్యానల్ అనేది ఎక్కువగా ఎఫిషియన్సీతో ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మోనో కానీ చూసుకుంటే దాని ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అని అంటే సింపుల్గా మార్క్స్ కానీ చూసుకుంటే టీన్ మార్క్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు ఇది స్కోర్ అనుకోండి నార్మల్గా దీని ఎఫిషియన్సీ చెప్తున్నాను ఓకే అది పాలీ కానీ చూసుకుంటే మీకు ఫోర్టీన్ టు సెవెంటీన్ మార్క్స్ మాత్రమే ఎఫిషియన్సీ పనిచేస్తుంది సో ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఇక్కడే అర్థమైపోతుంది ఓకే సో ఈ మోనో ప్యానల్ పెట్టించుకోవడం బెస్టా పాలి ప్యానెల్ పెట్టించుకోవడం బెస్టా అంటే ఈ రెండింటికి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం తీసుకుంటే బెస్ట్ అనేది మీకు అర్థమవుతుంది ఓకే సో మోనో ప్యానల్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది మోనో ప్యానల్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ క్లౌడీగా ఉన్నా సరే ఇది పవర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది నెంబర్ టూ అండ్ ఇది ఒకవేళ బాగా ఎండ ఎక్కువగా ఉందనుకోండి సన్ చాలా ఎక్కువగా ఉందనుకోండి ఈ చాలా ప్రొడ్యూస్ అయింది అనుకోండి అప్పుడు ఇది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మనకి పాలీ ప్యానల్తో కానీ కంపేర్ చేసుకున్నట్లయితే ఓకే అండ్ మూడోది దీని వ్యారంటీ కానీ చూసుకుంటే సేమ్ అది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ బట్ దీని యొక్క లైఫ్ స్పెన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఈ మోనో ప్యానల్ ఇంకొక అడ్వాంటేజ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పేస్ సేవింగ్ అనమాట ఓకే సో పాలీ ప్యానల్తో గానీ కంపేర్ చేసుకుంటే ఇది మనకి స్పేస్ సేవింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ పాలీ ప్యానల్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే చీప్ ప్రైస్లో దొరుకుతుంది మోనో ప్యానల్ అదే డిస్అడ్వాంటేజ్ సో ఇది మనకి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఎంత వేరియేషన్ అనేది కంప్లీట్గా బ్రాండ్ టు బ్రాండ్ ఉంటుంది కాబట్టి మనం కంపారిజన్ చేయలేం బట్ మీరు ఎందలో ఏ బ్రాండ్లో చూసుకున్నా సరే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటుంది ఓకే సో క్లియర్ కదా ఇప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి చెప్తా చూడండి మీకు స్పేస్ బాగా ఎక్కువ ఉంది టెరస్ మీద అనుకునేటప్పుడు మీకు ఎక్కువ కేవీ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్లయితే మీకు అక్కడ అంత స్పేస్ ఉంటే మీరు పాలీకి వెళ్ళండి లేదు అంత స్పేస్ లేదు అనుకున్నప్పుడు మీరు మోనోకెళ్ళాలి ఓకే ఇది నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అంత స్పేస్ లేదు నేను ఎయిట్ కిలో వాట్ వేయాలి అనుకుంటున్నాను ఎయిట్ కిలో వాట్ వేయాలి అనుకుంటే నాకు పాలీలోకి వెళ్తే ట్వంటీ ఫోర్ ప్యానల్స్ పడతాయి ఈ మోనోలో కానీ చూసుకుంటే జస్ట్ సిక్స్టీన్ ప్యానల్స్తో సరిపోతుంది అంటే నాకు చాలా వరకు స్పేస్ అయితే సేవ్ అవుతుంది ఓకే అండ్ ఎక్కువ కేవీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను మోనో తీసుకోవడం జరిగింది అండ్ ఎఫిషియన్సీ పరంగా కూడా మోనో బాగా ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి నేను మోనో తీసుకోవడం జరిగింది అండ్ ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంది ఆఫ్ కోర్స్ బట్ నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా తక్కువ రేట్కే వీలైతే ఆఫర్ చేయడం జరిగింది అందుకని చెప్పి నాకు అదే రేటుకి మోనోతో నాకైతే కంప్లీట్గా ఒక బ్రాండ్ వాళ్ళు అయితే నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో నేను అదే ప్రమోషన్ ఏం చేయదలుచుకోవట్లేదు మీరు మీ దగ్గరలో ఉన్న వెండర్స్ దగ్గరికి వెళ్ళి మోనోకి పాలీకి ఈ రెండింటికి కూడా మీరు కొటేషన్ తీసుకోండి ఏది బెస్ట్ అనిపిస్తే మీరు దానికి వెళ్ళండి నేనైతే మాక్సిమం మోనోనే ప్రిఫర్ చేస్తాను పాలి అయినా హ్యాపీగా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు రెండింటికి వారంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకు సోలార్స్ అంత ఈజీగా ఏం పోవు ఇప్పుడు మనం సోలార్ తీసుకుందాం అనుకుంటున్నాం అలా సోలార్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళండి మనకి ఆన్లైన్లో కానీ చూసుకుంటే లూమ్ సోలార్ ఉంటుంది వాళ్ళ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి మనకి బ్రాండెడ్ ఐటమ్స్ లూమ్ సోలార్ అనేది బ్రాండెడ్ ఐటమ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి ఒక లక్ష లక్షన్నర ఎక్కువ ఉంటుంది సో మీరు కేవీని బట్టి వీళ్ళనిందులో ఇస్తారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ వాళ్ళే వెయ్యాలి సో పోల్స్ వేసి మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళే రెడీ చేయాలి సోలార్ ప్యానల్స్ ఎంసీబీస్ ఇన్వర్టర్ ఎంసీబీ కటాప్స్ వైర్స్ ఎర్తింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకోవాలి నెక్స్ట్ మేనికి మనకి మీటర్నే అప్లై చేసుకోవాలి అండ్ ఆ మీటర్ అప్లై చేయడం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తిరగటం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకోవాలి కొంతమంది ఇవి చేయరు సో లుమినస్ వాళ్ళు నేను అడిగితే అది అసలు వాళ్ళు చేయను అని చెప్పేశారు మీరే అన్ని చేసుకోవాలి మీరే అన్నారు సో గవర్నమెంట్ పని పెట్టుకుంటే అంత ఈజీ కాదని చెప్పి నేను లుమినస్కి వెళ్లకున్నా వేరే బ్రాండ్కి అయితే నేను వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలి సో ఇవన్నీ కూడా వాళ్ళే ఇవ్వాలి అలానే మీరు మాట్లాడుకోండి అన్నిటికంటే ప్రైస్ అంటే ఇదే పర్ఫెక్ట్ ప్రైస్ అని నేను చెప్పలేను ఎవరి బ్రాండ్ వాళ్ళది ఎవరి ప్రాఫిట్ మధ్యన వాళ్ళది ఏ ఒక్కొక్క వెండర్ చెప్తారు నేను రఫ్ కాలిక్యులేషన్ ఇస్తాను దీనికి ఒక ఐదు ఆరు వేలు పదివేలు తప్ప మించి అయితే మీకు వేరియేషన్ ఉంటే డెఫినెట్ గా మీరు కొంచెం ఎక్కువ పెడుతున్నట్టు వన్ కిలో వాటి గానీ చూసుకున్నట్లయితే వన్ కిలో వాటికి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవుతుందండి ఓకే అండ్ నేను ఎయిట్ కేబీ తీసుకున్నాను అంటే నాకు ఎంత అవ్వాలి ఫోర్ ల్యాక్స్ అవ్వాలి బట్ నాకెంత అయింది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ మరి మా ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే నేను ఇన్వర్టర్ వచ్చేసి టెన్ కిలో పడితే వేసుకోవడం జరిగింది అంటే ఫ్యూచర్లో నేను ఇంకొక టూ కేబీ కూడా పెంచుకోగలను నా పవర్ యూజేజ్ పెరిగిద్ది అనుకుంటే సో అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ముందుగానే కొంచెం ఎక్కువ కేబీ పెట్టుకోండి లేదు నీకు ఇంతకుమించి ఇదే లోడ్ వాడతాను ఫ్యూచర్ మాత్రం ఇదే లోడ్ వాడతాను అనుకుంటే అలానే వాడచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ లాంగ్ అనుకుంటే అదే బిల్లు ఎప్పుడు వస్తుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు అదే కేవీకి అదే సోలార్ ప్యానల్స్ తీసుకోండి లేదు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రాగానే ఇన్వర్టర్ తీసుకోండి అండ్ దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అయితే అవుతుందో దాన్ని మీరు పే చేసుకోండి చాలా నాకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రాగా ఇన్వర్టర్ కాస్ట్ ఎక్కువ అయింది అందుకు నాకు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయింది ఓకే సో అలా ఒక వన్ వాటికి కానీ చూసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే మినిమం బేసిక్ ఛార్జ్ అయితే వాళ్ళు చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెడుతున్నాం కదా ఒక వన్ కిలో వాట్ సోలార్ పవర్ని పెట్టిస్తే మనకి ఎన్ని యూనిట్స్ పవర్ జనరేషన్ అవుద్ది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉండే చాలా డౌట్ సో మీకు ఫోర్ యూనిట్స్ ఆన్ అండ్ యావరేజ్గా మీకు జనరేట్ అవుద్దండి ఓకే సో బాగా సమ్మర్లో అయితే ఒకలాగా ఉంటుంది అస్సలు క్లౌడీ అయితే మీకు టూ త్రీ యూనిట్స్ అలా ఖర్చు అవుద్ది సో అంత క్లౌడీగా ఉండేటప్పుడు అంత చల్లగా ప్రదేశంలో ఉండేటప్పుడు ఆబ్వియస్లీ మనం అప్పుడు ఎయిర్ కండిషనర్స్ ఏమీ రన్ చేయం కాబట్టి మనకి బిల్ అయితే మాక్సిమంలో మాక్సిమం చాలా మినిమం వస్తుంది ఓకే అండ్ ఇక్కడ మనకి వన్ కిలో వాటికి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే ఫోర్ యూనిట్స్ అవుతుంది అండ్ ఈ ఫోర్ యూనిట్స్ని మనం ఒక త్రీ కిలో వాటి మనం పెట్టించుకుందాం అనుకుందాం ఓకే సో త్రీ కిలో వాటి నుంచే మీరు పెట్టించుకోండి అంతకన్నా తక్కువ కిలో వాటి మీరు పెట్టించుకోకండి పెట్టించుకున్న యూజ్ లేదు ఓకే అది ఎందుకో కూడా మీకు చెప్తాను సో త్రీ కిలో వాటి మీరు ఇన్స్టాల్ చేస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవుతుందండి ఒక్కో కిలో వాటు ఫోర్ యూనిట్స్ జనరేట్ చేస్తే త్రీ కిలో వాట్ ఎంత జనరేట్ చేస్తుంది ట్వెల్వ్ యూనిట్స్ జనరేట్ చేస్తుంది అంటే పెర్ డే ట్వెల్వ్ యూనిట్స్ జనరేట్ చేస్తే మీకు ట్వల్వ్ ఇంటూ థర్టీ అయ్యండి వేస్తే మీకు త్రీ సిక్స్టీ యూనిట్స్ పెర్ మంత్ మనకి ఆ సోలార్ ప్యానెల్ జనరేట్ చేస్తుంది సో జనరేట్ చేస్తే మనకి పవర్ బిల్ కానీ మనం ఈక్వల్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిల్ వచ్చిందనుకోండి మీకు ఆ బిల్ మొత్తం కూడా జీరో అయిపోతుంది ఓకే ఇది దీంట్లో ఉండే అడ్వాంటేజ్ అండ్ ఇప్పుడు అది మనం ఎన్ని ఇయర్స్లో రికవరీ చేస్తామంటే ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ వేసుకున్నారు అనుకోండి ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటే పర్ ఇయర్ ఒక థర్టీ థౌసండ్ రూపీస్ మనకి పవర్ బిల్ అనేది సేవ్ అయింది అనుకోండి ఈ త్రీ కిలో వాట్ మీద థర్టీ థౌసండ్ పవర్ బిల్ సేవ్ అయితే మీకు ఫైవ్ ఇయర్స్లో మీ మనీ మీకు రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే మీరు పే చేశారో అది మీకు ఫైవ్ ఇయర్స్లో వస్తుంది అండ్ మిగతాదంతా కూడా మీకు అంతా బోనస్ అండ్ నెక్స్ట్ సిక్స్ కిలో వాట్ ఓకే అండ్ ఈ సిక్స్ కిలో వాటి మీరు తీసుకున్నారనుకోండి దీని క్యాలిక్యులేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సిక్స్ కిలో వాట్ కాబట్టి సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ సో ట్వంటీ ఫోర్ యూనిట్స్ని మీరు థర్టీ డేస్కి కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఆన్ అండ్ యావరేజ్గా ఇయర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ వేసుకుంటే ఫోర్ ఇయర్స్ సో ఫోర్ ఇయర్స్కి త్రీ ల్యాక్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా మీకు ఫోర్ ఇయర్స్లోనే మ్యాక్సిమం వచ్చేస్తుంది మీ పవర్ బిల్ అనేది రీగెయిన్ అయిపోతుంది ఓకే అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే మరి సిక్స్ కేవీ తీసుకోవాలా లేదనుకుంటే త్రీ కేవీ తీసుకోవాలని అంటే మీకు ఎన్ని యూనిట్స్ వస్తుంది మీకు లోడ్ ఎంత ఉంది ఈ రెండు కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు వెంటనే ఒక పవర్ బిల్ తీయండి మీ దగ్గర ఉన్న పవర్ బిల్ తీయండి తీసి లాస్ట్ త్రీ మంత్స్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయిందో ఆన్ అండ్ యావరేజ్ కన్జంప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఇలా చూశారు కదా ఇలా మీకు త్రీ సిక్స్టీ యూనిట్స్ దాటితేనే సోలార్ బెస్ట్ లేదు అనుకుంటే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు మామూలుగా వస్తుంది సమ్మర్ సీజన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అంటే మీరు సోలార్ పెట్టించుకోకండి దీనివల్ల డిసడ్వాంటేజే తప్ప మీకు అడ్వాంటేజ్ ఏమి ఉండదు ఎప్పుడుకో వస్తుంది ఈలోగా ఏదైనా జరగవచ్చు కాబట్టి మీరైతే మాత్రం దీన్నైతే పెట్టించుకోమాకండి ఓకే అండ్ ఇంకెవరు పెట్టించుకుంటారు నేను చెప్పేది వచ్చేసి ఎవరి దగ్గర అయితే మనీ ఉందో వాళ్ళు బ్యాంకులో పెట్టి ఎఫ్డీ దానికంటే కూడా మీరు ఈ సోలార్ పెట్టి మీరు ఎక్కువ రిటర్న్స్ని తీయొచ్చు అండర్స్టాండ్ మై పాయింట్ దీని గురించి కావాలి అంటే ఇంకో సెపరేట్ వీడియో చేయాలి ఓకే ఎందుకు ఈ మాట అన్నాను అని ఓకే మీ దగ్గర మనీ ఉన్నాయి అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలీదు అలాంటప్పుడు మీరు సోలార్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మీకు మంచి రిటర్న్ వర్కౌట్ అవుతుంది నెంబర్ టూ ఎవరి బిల్ అయితే తక్కువలో తక్కువ ఎవ్రీ మంత్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వస్తుందో వాళ్ళు హ్యాపీగా సోలారే పెట్టించుకోవాలి నాకు ఇక్కడ ఎంత బిల్ వస్తుంది అనేది ఇక్కడ మీరు చూడండి సో ఎంత బిల్ వస్తుంది ఎందుకంటే స్టూడియో లైట్స్ కానీ అన్నీ చాలా ఎక్కువ వాటేస్తో ఉంటాయి కాబట్టి ఆవియస్లీ ఇంత పవర్ బిల్ అయితే వస్తుంది ఓకే సో ఈ పవర్ బిల్ వస్తుంది కాబట్టి నేను డెఫినెట్గా సోలార్ పెట్టించాల్సిందే ఇలా ఎవరైతే ఎక్కువగా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబవ్ బిల్ కడుతున్నారో వాళ్ళందరూ కూడా సోలార్ పెట్టించుకోండి వీలైనంత ఫాస్ట్గా పెట్టించుకోండి అండ్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను సో వారంటీ కానీ చూసుకుంటే మీకు దీని సర్వీస్ కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది అసలు మెయింటెనెన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎప్పుడైతే మనకి ఇన్వర్టర్ ఒకటి పోతే పోవచ్చు అంతే ఇంకా ఎంసీబీలు పోవు ఈ వైర్లు ఏం పోవు కాబట్టి మీకు ఒకటి ఎంసీబి అయినా పోతే లేదు అనుకోండి మనకి సోలార్ ప్యాన్స్ కూడా ఏం పోవు ఒకవేళ పోయినా ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ మీరు ఎవ్రీ ఇయర్ కూడా దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది సోలార్ కంటే ఇన్సూరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే హుద్దు ఏమైనా నేచురల్ డిజాస్టర్స్ వచ్చేటప్పుడు ఈ ప్యానల్స్ ఎగిరిపోయినాయి అనుకోండి మొత్తం మనీ వేస్ట్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసం సింపుల్గా చెప్తున్న ఒక ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఓకే అది కూడా వాళ్ళే చెప్తారు వాళ్ళే ఇస్తారు ఫ్రీగా ఓకే అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం రెన్యువల్ చేసుకోవాలి మీరు ఆన్లైన్లో సోలార్ క్యాలిక్యులేటర్ అని చెప్పి గూగుల్లో సర్చ్ చేశారనుకోండి సో ఇలా మనకి సో డైరెక్ట్గా మనకి స్టార్టింగ్ నేషనల్ పోర్టల్ ఫర్ అ రూఫ్ టాప్ సోలార్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూశారు కదా సో ఇది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ ఇది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంటికి ఒక ఎయిట్ కేవీ పెట్టించుకుందాం అనుకుంటున్నాను సో ఎయిట్ కేవీకి ఇక్కడ మీరు క్లియర్గా కిలో ఇస్తారు అండ్ ఇక్కడ మనకి అప్డేట్ అయిందా లేదో చూసుకోండి ఇక్కడ ఓకే సో ఆ తర్వాత మన కేటగిరీ అండ్ క్యాటగిరీ తీసుకునేటప్పుడు మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళమైతే ఆ స్టేట్ అండ్ సెలెక్ట్ కన్జూమర్ రెసిడెన్షియల్ పడతారా ఇండస్ట్రీస్కి పడతారా కమర్షియల్ గవర్నమెంటా ఎలా అనేది అడుగుతుంది సో మంది రెసిడెన్షియల్ కాబట్టి రెసిడెన్షియల్ అండ్ ఇప్పుడు యావరేజ్గా ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎంత పడుతుందని చెప్పేసి మీకు అడుగుతుంది ఆబ్వియస్లీ మనం ఎయిట్ కిలో వాటి పెడుతున్నామంటే నైన్ రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది అవునా కాదా సో అలా నేను నాకు ఇప్పుడు నైన్ రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ కొట్టాను కొట్టిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ ప్లాంట్ సైజ్ వచ్చేసి ఎయిట్ కిలో వాటు కాస్ట్ పర ప్లాంట్ వచ్చేసి మనకి వన్ కేవీకి నేను చెప్పాను కదా ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో చూపిస్తుంది బట్ మనకి వెండర్కి వచ్చేసరికి బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను అందుకే మీకు యావరేజ్గా ఫిఫ్టీ థౌసండ్ వేసుకోమని చెప్పాను మీకు విత్ సబ్సిడీ ఎంత అవుతుంది వితౌట్ సబ్సిడీ ఎంత వస్తుంది అనేది చూడొచ్చు ఈ ఎయిట్ కేబీ తీసుకున్నాం కదా ఈ ఎయిట్ కేబీ తీసుకుంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కట్టాల్సి ఉండేది సబ్సిడీ కానీ లేకపోతే ఇప్పుడు మనకు సబ్సిడీ వస్తుంది కాబట్టి జస్ట్ మనకి టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్కే మనకైతే పని అయిపోతుంది అంటే సబ్సిడీ ఆల్మోస్ట్ మనకు ఒక ఎయిటీ టు నైంటీ థౌసండ్ దాకా మనకు వస్తున్నట్టు అండ్ నెక్స్ట్ యాన్యువల్గా మనకి ట్వల్వ్ థౌసండ్ కిలోవాట్స్ జనరేట్ చేస్తుంది లైఫ్ టైంలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ కిలోవాట్ పవర్ని ఇది జనరేట్ చేయగలుగుతుంది అండ్ ఫైనాన్షియల్ సేవింగ్ కానీ చూసుకుంటే మంత్లీ మనకు ఒక నైన్ థౌజండ్ బిల్లు మనకి సేవ్ అవుతుంది ఇలా చూసుకుంటే యాన్యువల్గా మీకు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రూపీస్ సేవ్ అవుతుంది అదే లైఫ్ టైంలో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ సేవ్ అవుతుంది ఏంటి పవర్కి ఎంత ఖర్చు పెడతామా మన లైఫ్ టైంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అని అనిపిస్తుంది కదా అందుకనే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మన హౌస్లో సోలార్ అనే చెప్తాను దగ్గరలో ఉన్న వెండర్స్కి వెళ్ళి ఒకసారి కొటేషన్స్ అయితే తీసుకోండి అండ్ ఆన్లైన్లో మనకి లూమ్ సోలార్ వాళ్ళదైతే ఉంది ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా కొటేషన్ అయితే తీసుకోండి అండ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్ ఆల్వేస్ కీప్స్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్